స్వప్న మంచిగా చూసుకుంటా. ఏముంది నీ దగ్గర? ఏముంటది? అందరికి ఉండేది, నాకు ఉంటది, నీకు లేదా? మన ఇద్దరం కలిసి సినిమాకి వెళ్దాం. మంచు నన్ను మర్చిపోయావా? నేను మర్చిపోలేం కదా, నువ్వు నా గుండెల్లో ఉన్న స్వప్న. నువ్వు సంక్రాంతి ముగ్గైతే నేను అందులో గొబ్బేమని స్వప్న. నీ బొందరా, నీ బొంద. నువ్వు కూడా ఏదైనా డ్రైనేజ్ లో దూకి అలానే ఉండు. ఒకవేళ నచ్చినప్పుడు లవ్ చేస్తా. అప్పుడు నువ్వే తా అని చెప్పిస్తావా? అంటే మరి నువ్వు ఎట్లా అంటున్నావు? నిన్ను ప్రేమిస్తున్నా నాకు ఓన గుట్టంగా గుచ్చను అనుకో. గుచ్చు స్వప్న, నువ్వు గుచ్చు. నీకంటే నాకు ఎక్క ఇంకేం కాదు స్వప్న. మన గురించి వీడియోలల్లా టాక్ టాక్ మారుమోగిపోతుంది యూట్యూబ్ లా. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని. ఏ స్వప్న లోకాల సౌందర్య రాశి, ఏ స్వప్న లోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువి. స్వప్న దా నీకోసం. స్వప్న స్వప్న మీతోటిరా. ఏ ఎక్కడ పోయినావు? ఏం సంగతి? అసలు మీ ఇంట్లో ఉంటలేవు, రోజు వస్తున్నా మీ ఇంటికి. నీ గోల పరిచలేకే అటు నుంచి ఇటు వచ్చాం. నీకు బాదం పాలు తెచ్చిన ఎనర్జీ. స్వప్న 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 పిల్ల అయినదు పక్క పిల్లో మరదలు పిల్లో బాదంపాలు తాగ ఉంటాయి. బాదంపాలు అసలు ఎందుకు వచ్చావు మళ్ళీ? అంటే నీకు ఎనర్జీ. ఆఫీస్కి వెళ్తున్నావా? ఆయన వెళ్ళాలి, నన్ను రాదాలంటే వెళ్ళాలి. స్వప్న కాదు స్వప్న, నీకోసం తెచ్చిన. నీకెప్పుడు నా ఇంటి ముందుకు వచ్చే పెంట చేయాలనిపిస్తుంది? ఇది కూడా మీ ఎన్ని మీళ్ళు ఉంటాయి? ఒకటి గోల భరించలేక అటు నుంచి ఇటు వచ్చాం. ఆ నుంచి ఇటుకు వచ్చారా? నీకు ఎవడో అడ్రస్ ఇచ్చింది చెప్పు. ఎవరు ఇచ్చిన కానీ కాదు, ఏడుకపోతున్నావు? సరే ఏడుకనే పోతుంది. చూద్దా చూద్దా ఇంకా అంటే ప్రేమిస్తున్నా కదా. నువ్వు ఎక్కడన్నా పోయినా చెప్పాలి, ఏం చేసినా చెప్పాలి. అట్లా నీరసం వస్తుందని చూద్దా. మీద పోసుకుంటా స్వప్న. ఒకటి ఉండేవాడు అంటే ప్రాణం ఇచ్చి నేను పడి చచ్చిపోయేవాడు. ఒక పైన కోగిల చూడు, మన కోసం చిరునవ్వుతో కూ కూ అంటుంది. మన ప్రేమ చిగురించాలని దానికి పని లేదు, నీకు పని లేదు, ఇప్పుడు వచ్చిన ఆయనకి పని లేదు, నాకుంది. ఏం పని ఉంది? స్వప్న రింగ్ ఎక్కడది? స్వప్న నీకు విషయం చెప్పనా? నువ్వు వెళ్ళబోకుండా విడగొట్టేసావు. అవును అవును, మర్చిపోయి ఇది పక్కన పెట్టు. రింగ్ గురించి చెప్పు, రింగ్ గురించి చెప్పు. చెప్తాను, రింగ్ చెప్పాలంటే ఎలా వచ్చిందో చెప్పాలిగా. నువ్వు నా వీడియోస్ తీసుకెళ్లి యూట్యూబ్ లో పెట్టావు. పెట్టాను స్వప్న. నీ వల్ల నాకున్న ఇజ్జత్ అంతా పోయింది. నీకు ఇజ్జత్ ఉంది కాదు స్వప్న. ఇప్పుడు ఇజ్జత్ గురించి మనం మాట్లాడుకోవద్దు, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రింగ్ గురించి చెప్పు. ఎవ్వడు నన్ను దేక్తలే నీ వల్ల? మరి అవును, ఆడు కొంచెం తీసుకొచ్చి ప్రేమించినట్టు నేనేం చేయను? కష్టపడి కష్టపడి ఒక సెట్ చేసుకున్నా వాడి రింగ్ కొనిచ్చాడు. ఫస్ట్ తీసేసి ఆ రోజు ఈ మాటలు వింటే నా బతుకు. నన్ను చేసుకో స్వప్న, మంచిగా చూసుకుంటా. ఏముంది నీ దగ్గర? ఏముంటది? అందరికి ఉండేది, నాకు ఉంటది, నీకు లేదా? ఏంటి ప్రేమ ఆప్యాయత అనురాగం నాకున్నాయి. నాకున్నాయి కాబట్టి ఇంకో జూ తెచ్చిన. అందులో ఏం కలిపి తెచ్చావు? అంటే ఏం ప్లాన్ చేసావు? అట్లా అంటామని చూసుకో. ఇంకొక తీసుకునేటప్పుడు కూడా వీడియో తీస్తున్నా. వాడికి ఎంత కొంత ఇచ్చే ఉంటావు లే. తాగు స్వప్న, తాపిస్తాడు. చూడు చేతులు కూడా వణుకుతున్నాయి. పెద్ద రోగమే ఉంది నీకు. పెద్ద రోగం ఇట్లా నువ్వు ఇట్లా ఇట్లా నువ్వు నాకు స్ట్రానే కావాలి. నువ్వు దగ్గర లేకపోతే నేను పోను. పెడుతున్నావు నువ్వు తాగు. బకా ఎత్తున స్వప్న, ఎలా ఉండేదాన్ని ఎలా అయిపోయినావు? టార్చర్ నీ టార్చర్కే. అవునా? ప్రేమ ప్రేమ అన్నప్పుడు ప్రేమ నీ ప్రేమ నీ బోడి ప్రేమ నాకు పిల్లకున్న వాళ్ళు చెప్తే నాలుగు నేను అయితే ఫస్ట్ నువ్వు రాదు. నేను రాగానే బతికే ఉన్నా. రేపు రా.
రేపటి దాకుంటా ఒకటే రోజు తాగితే నేను ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాను. ఇప్పుడు చూడు ఎంత మంచిగా నా బాయ్ ఫ్రెండ్ దగ్గర చీర మొత్తం ఖరాబ్ చేసాడు. ప్రేమతో తెస్తాడు ఏమన్నా రింగ్ ఇచ్చినట్ట బొంగలో రింగ్ అది ఎండి ఎండి రింగ్ అట్లాది కాదు. ముందు అయితే నువ్వు దాకా చెప్తా, దీని గురించి ఒక ప్రత్యేకత ఉంది. నువ్వు దాకా చెప్తా, తాగు మొత్తం దాకా చెప్తా, మొత్తం తాగాలి. కొంచెం తాగు, తాగు స్వప్న, తాగు 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 తాగ. ఏమైంది స్వప్న? పోను వెనక్కి. నువ్వు ఏదో కలిపినావు, తీయ ఉంటా స్వప్న. చెరుకు రసం చెప్పు. నీ కూడా రానగా నువ్వు మందు కలిపినావు. అందులో మందు కాదు, వడక కల్పించినట్టున్నాడు. వడక మంచిగా ఉందిగా, వడక 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 వడక. నువ్వు ఏం పిల్లవేమా? వెళ్ళు, తాగావు కదా, తాగాను కదా, పోయింది. ఇవాళ ఏదేమైనా మన ఇద్దరం కలిసి సినిమాకి వెళ్దాం. మంచి నారు నీ మొహానికి మొన్న తీసుకుపోయిన ఏ సినిమా అది? అది సినిమా పాత సినిమా, అది బాగాలే. ఇవాళ కొత్త సినిమా వచ్చింది కలికి సినిమా అంట, బాగుంది చూడా. ఇది రింగ్ ఇచ్చాడే వాడు తెలియదు. టికెట్లు దొరకలేమంటే నీకు రింగ్ ఇచ్చిన అంట, బొంగ్ ఇచ్చిన ఎందుకు? నేను తీయను, తీయకపోతే బాగోదు. వాడు నెలకు దూరం చేసావు ఆ రాజు పోయి అంకుల్ రింగ్ తీస్తలేదు. మరి రింగ్ రింగ్ నువ్వు రింగ్ ది నేను చెప్పుకో. ఏమని చెప్తావు తెలుసా? నేను నేను లాస్ట్ టైం ఒక లవ్ చేసిన వాడిని నేనే విడగొట్టాను అని చెప్పు. చెప్తా, బరాబర్ చెప్తా. ఇంకా చూస్తావా, ఇక్కడ అందరు రోడ్ల పైన మన ఇద్దరినే చూస్తారు స్వప్న. నాకు కొద్దిగా ఇలువ పరువు ఉంది అంటే నాకు లేదా? నీకు కూడా ఉంది కానీ చెప్తున్నావు. ఇక్కడ నువ్వు నా ఇంటికి వచ్చి నా ఇంటి పాత స్కూటీ కొత్త స్కూటీ నాకు నీ వల్ల నేను అన్ని మార్చుకోవాల్సి వచ్చింది. అన్ని మార్చుకుని నన్ను మార్చుకోవచ్చుగా, నన్ను కూడా మారుస్తానని అంటున్నాను. నన్ను వాడుకోలేగా, నన్ను వాడుకుంటే మార్చుకోవచ్చు. నన్ను వాడుకుంటా పెళ్లి చేసుకోవా. ఎంత కావాలి స్వప్న? పైసలతో ముడిపెట్టొద్దు మన ప్రేమ, మన ప్రేమ చాలా సిన్సియర్. నీకోసం ఇంట్లో కోసుకుంటా. కోసుకుంటే కోసుకోవాలి, నీ సరదా, నాకు పైసలే కదా. నన్ను ప్రేమిస్తలేవు కదా, నువ్వు కూడా ఒకసారి కోసుకో. నా పేరు కొట్టు వెంకట. నీకంటే పిచ్చి ఉంది. నాకుందా పిచ్చి? లేదా? లేదు. ఆ రింగు తీసేది స్వప్న. మన ఇద్దరు నువ్వు అన్ను తీసుకోనరా, మంచోడు అయితే నేనే ఒప్పుకో. చూసు చూసు, అమ్మ నా ముందే ముద్దు పెట్టావు కదా స్వప్న. ఇప్పుడు ఆ సరే నేను మన నీ లైఫ్ సేవ్ చేసినా సేవ్ చేయాలి, నిజం చెప్పు. ప్రేమించి చేయాలి. వాడికి బోల్డ్ ఆస్తుంది అంత పోగొట్టా. ఆస్తు ఉంటే పర్లేదా? ఆడ ఎలాంటి వాడైనా పర్లేదా? నా స్వప్న అలాంటిది కాదు. నా స్వప్న నువ్వు. నీ పేరేంటి? మర్చిపోయాను. నా పేరు కూడా మర్చిపోయినా స్వప్న. వెంకట మర్చిపోయాను. నీ పేరు మర్చిపోయా? నన్ను మర్చిపోయావా? నేను మర్చిపోలే. ఇంకా నువ్వు నా గుండెల్లో ఉన్న స్వప్న. నీకు అర్థమవుతలేదు స్వప్న నా ప్రేమ. నీకు అర్థమైతలేదు నీది ప్రేమ కాదు. నీది అంటే నువ్వు ఉరుము అయితే నేను మెరుపు స్వప్న, నువ్వు సంక్రాంతి ముగ్గు అయితే నేను అందులో గొబ్బేమని స్వప్న. నీ బొందరా, నీ బొంద. నేను చూసాను. ఏ సినిమా ఇది? ఒక్కడు ఒక్కడు కాదు, ఒక్కడి సినిమాకి నేనే డైలాగ్ ఇచ్చింది. అర్థమైతలేదు స్వప్న. స్వప్న ఇగో ఒకటి చెప్తాను, చేస్తా. ఒక్కటే రెండు చెప్తా నీకోసం. నేను చెప్పింది నువ్వు చెయ్యి. నువ్వు కూడా ఏదైనా డ్రైనేజ్ లో దూకి అలానే ఉండు. ఒకవేళ నచ్చితే అప్పుడు లవ్ చేస్తా. అప్పుడు నువ్వే తా అని చెప్పిస్తావా? మరి అన్నవే అన్న ప్రకాష్ రాజు అల్లు ఉంటాడు అక్కడ. ప్రకాష్ రాజుకి భూమిగా చేపిస్తుందా? చేపిస్తుంది. చేపిదు కలగం చూడు ఫస్ట్. నువ్వు చూడు సినిమా. నేను 10 సార్లు చూసిన. నేను 100 సార్లు చూసిన. మళ్ళీ నువ్వు ప్రకాష్ రాజుని కాదు స్వప్న, మహేష్ బాబుని. మహేష్ బాబు నచ్చాడు నాకు. ప్రకాష్ రాజే నచ్చాడు. అట్లయితే నేను ప్రకాష్ రాజు కాదు. లేదు నిజంగా బాబోయ్ నేను కాదు. సారీ కట్టిన మీద ఎల్లో సారీ. బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అయితే పెళ్లి ఆన్ చేసుకో, నాతో ఉండు. అంటే మరి నువ్వు ఎట్లా అంటున్నావు? నిన్ను ప్రేమిస్తున్నా నాకు ఓన గుట్టంగా గుచ్చు స్వప్న. నువ్వు గుచ్చు, నీకంటే నాకు ఎక్క ఇంకేం కాదు. అరే నీకు
నా బతుకుతోనే ఎందుకు ఆడుకోవాలనిపిస్తుంది? నువ్వు నా బతు ఆడుకుంటున్నావు. నైట్ కల వచ్చింది తెలుసా, మన ఇద్దరు పెళ్లి అయిపోయింది, ఇద్దరు పిల్లలు పుట్టారు, ఒక పిల్ల పేరు. కథ నాకు ఎప్పుడో చెప్పు, మళ్ళీ మరి మళ్ళీ రోజు అదే కల వస్తుంది అంటే ఏంది? నీకు నాకు మధ్యలో ఏదో ఉంది. ఏం లేదు, ఉంది నీకు నాకు మధ్యలో కీ ఉంది. ఇదిగో సరంగా అట్లా కాదు చెప్పాను. ఈసారి అబ్బాయిని తీసుకురా, అబ్బాయి మంచోడు కాదు. నేను అసలు తీసుకురా, నువ్వు అమ్మ బుద్ధి లేదు. ఒకసారి తీసుకొచ్చిగా పాపం వాడిని నీ దగ్గర ఎదవని చేసాను, అమ్మ ఇంకోసారి రెండోసారి చేయడం. స్వప్న మన గురించి వీడియోలల్లా టాక్ టాక్ మారుమోగిపోతుంది యూట్యూబ్ లో. ఏమనో మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని. నువ్వే పైసలు ఇచ్చి పెట్టించావు నాకు తెలుసు. అయ్యి ఎన్ని కామెంట్లు పెట్టిస్తారు, ఒకటి పెట్టిస్తారు, రెండు పెట్టిస్తారు, ఇంకా నాకు పనే లేదు. దూకులు పెట్టించుకో, నాకేం తెలుసు. నువ్వే పెద్ద పది అకౌంట్లు ఓపెన్ చేసుకుని పెట్టావే. బక్క అయిపోయినా బెంగ నీ వల్లే. నువ్వు పెట్టిన టార్చర్ కి నిద్ర లేదు నాకు. నేను టార్చర్ పెట్టాను, ప్రేమిస్తా ప్రేమిస్తా. చెప్పు స్వప్న, ఏడిపోతున్నావు స్వప్న. ఎవరుండ్రు స్వప్న, నీకోసం నా గుండెల్లో గుడి కట్ట చిన్నపాటది. మన అందుకే కొద్దిగా పెరిగింది గుండె చూడు, అప్పుడు ఎంత ఉండే ఇప్పుడు ఎంత ఉందా. తిని తిని బలిసిపోయావు. లేదు బక్కగా అయినా స్వప్న సరే, నేను బయటకు వెళ్ళాలి. అంటే బయటకు అంటే అదే ఎక్కడికొని అట్లయితే నీకు ఖచ్చితంగా వస్తా. ఎక్కువ నువ్వు తెలిసి తెలుసు చిన్నపిల్ల, నీకేమేరక మోసం చేస్తాడు. నేర్పించబోదు, నేనే పెళ్లి చేసుకుంటావు, నేను నేర్పిస్తే బాగుంటుంది. కానీ బాడోరు గొట్టంగాని గురించి చెప్తావు. ఏమైంది, వస్తుంది బాత్రూమ్ వస్తుందా? పోయిరా పోయి, ఇంట్లో పోయిరా పోయి. మరి మరి నువ్వు అంటున్నావు కోపం వస్తుంది? నాకు కూడా వస్తుంది. నువ్వు ఆ రింగ్ చూపిస్తే నీకు ఎంత కోపం వచ్చింది, రాలేక నాకు కూడా అంతే కోపం వస్తుంది. నీ బల్ల చూడు, వాడు ఎంత ప్రేమకి ఇచ్చిన కీచైన్ కూడా ఊడిపోయింది. చూసినావా, ఇప్పుడు కీచైనే ఊడిపోయింది, రేపన్నాడు ఆ రింగ్ ఊడిపోదా? చెప్పు స్వప్న. ఊడిపోదురా, నువ్వు ఊడిపేస్తావు. అది మరి బ్రతకను. ప్రాబ్లం ఏంది, నాకంత మంచోడు చెప్తున్నా నీకు. నువ్వు ఎంతున్నావు చూడు, గింత ఉన్నావు, గింత గింత. అది అందుకనే గింత బదులు గింత ఉన్నావు. నేను అప్పుడు చెప్పులు వేసుకో, నడుచుకుంటా తిరుగుతా. నువ్వు హీల్స్ వేసుకో. ఏమైంది పోవా ప్లీజ్, నాకు తలపోటు వచ్చేస్తుంది. తలపోటు ఎందుకు వస్తావు స్వప్న? నీ వల్లే, నీ వల్లే. నా వల్ల రాదు ప్రేమ వస్తుంది. ప్రేమ ఎవరు? ప్రేమ ప్రేమిస్తున్నా ప్రేమ 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 ఒక్కది దోమ ఒక్కది మళ్ళా మళ్ళా నా దగ్గరకు వచ్చి సోది మాకి చిచ్చి చిచ్చి బాబోయ్. స్వప్న యూట్యూబ్ మొత్తం అడుగు స్వప్న, నా గురించి చెప్తారు మంచోని నేను అర్థం చేసుకో. ఇప్పుడు కాదు పని చేయితే ఇప్పుడు నేను చెప్పిన మాటని వెళ్ళిపోతావు కదా. ఎందుకు వెళ్తావు కదా? నేను ఇప్పుడు పో. నువ్వు ఆ రింగ్ తీసే, ఆ రింగ్ తీసేస్తా. ఈ రింగ్ తీస్తా, చెప్పి చెప్పి పారే పారే మరి మాట పాడేస్తానే పారే మరి ముందే పారు. పోయింది ఇంకో లేదు దానికి. చెప్పి నేను ఫస్ట్ అయితే వాళ్ళని వెళ్ళు, రేపు అయితే మాత్రం ఇక్కడికి రాకు. ఎక్కడ రావాలి నేను చెప్తాను. నీ దగ్గర నెంబర్ నా దగ్గర ఉందిగా, నేను చెప్తాను. అంటే నేను అంత అమాయకున్నా? నువ్వు చెప్పినట్టు నాకంటూ మనసు ఉండదు. ఫస్ట్ అయితే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, ఎందుకంటే కొంచెం అక్కడ ఎలాగో పోగొడిసి ఉన్నా. నువ్వు ఎక్కువ బండి ఎక్కువ పొందా, ఎక్కువ పతి నువ్వు వేసుకోవాలి. నేను ఇంట్లోకి వెళ్ళిపో. సప్న 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 సప్న